విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపును ఏరివేసి మంచి ఔషధ మొక్కను, మంచి నీతి ఫలాలను సమాజానికి అందించేవారు గురువర్యులని, అజ్ఞానం అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును పంచే చైతన్య శిల్పి ఉపాధ్యాయుడని షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 140వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. తర్వాత శ్రీనివాస్ సార్ వస్తే ఇంగ్లీష్ గారిని అదేవిధంగా రవీందర్ సార్ కోరుతున్నా. అదేవిధంగా ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి 140వ జయంతి మహోత్సవ సందర్భంగా మరి అందరికి కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరం ఈ సమయానికి అంగరంగ వైభవంగా మనం గురు పూజోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఏడు కూడా నేను ఈ పెద్ద ఎత్తున నేను ప్రోగ్రాం పెట్టేసి మండలంలో ఉన్నటువంటి నా డివిజన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ సన్మానించుకోవడం జరుగుతూ ఉంది ఆనవాయితీగా. కానీ కరోనా మహమ్మారి దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని కుదించుకొని ముఖ్యమైనటువంటి మన స్కూల్ వరకు మరి ముఖ్యమైనటువంటి ఈ ప్రధాన ఉపాధ్యాయులను వాళ్ళను ఎనిమిది మందికి సన్మానం చేయాలని ఉద్దేశంతో నేను సాయంత్రం మాట్లాడడం జరిగింది. మరి అందరూ కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్వే శ్రీ గురువెన్నమ్మ ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా గురువులను మరి పూజించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల తర్వాత మరి గురువులనే మనం పూజిస్తాం. గురువులు చెప్పినటువంటి విద్యాబోధన అయితేమి వాళ్ళు చెప్పినటువంటి మంచి మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్తాం. మరి ఈరోజు మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈ జన్మదినాన్ని జరుపుకుంటామంటే నా జన్మదినం కాదు, నాకు ఉపాధ్యాయ దినోత్సవంగా మీరు ఆ రోజు జరుపుకుంటే నేను సంతృప్తి పడతానంటే ఆ రోజు నుంచి మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మనం ఈ రకంగా గురు పూజోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు, విద్యార్థులు లేరు. ఏదేమైనా మన యొక్క బాధ్యత మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించి విద్యార్థులందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకురానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. వారందరికి కూడా మరొకసారి నా తరఫున నా ప్రాంత ప్రజల తరఫున మరొకసారి వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా శ్రీ మహేందర్ రెడ్డి సార్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం నల్గొండ గారిని